మీరు చూసుకోండి, మీ 14 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడైనా 1 నెలలో 4 లక్షల ఉద్యోగాలు మీరు పూర్తి చేశారా? నిరుద్యోగ యువతను మీరు ఆదుకున్నారా? ఫీజు రిమెంట్మెంట్ చక్కగా ఇచ్చారా? ఆరోగ్యశ్రీ మీరు అమలు చేయలేదు. మీరు 108, 104 ఇలాంటి మంచి ప్రభుత్వం చేయాల్సిన ఈ ప్రజా సంక్షేమం యొక్క ఈ కార్యక్రమాలు మీరు తుంగలో దొక్కి ప్రజల్ని ఇబ్బంది పెట్టి మీ యొక్క కార్యకర్తలకు మీరు సపోర్ట్ కొన్నారు తప్ప ప్రజలకు ఏనాడు మీ పరిపాలన సపోర్టుగా లేరనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా? ఈరోజు 100 రోజుల పరిపాలనలో మా నాయకుడు దేశంలో గర్వించదగ్గ నాయకుడిగా, ఒక ముఖ్యమంత్రిగా దేశంలోనే 3వ స్థానంలో ఉన్నట్టు మా నాయకుడిని మీరు అవాకులు చవాకులు పెళ్తున్నారు. మీ యొక్క 14 సంవత్సరాల రాజకీయ జీవితంలో మీ ముఖ్యమంత్రిగా ఉన్న పరిపాలనలో ఏనాడైనా మీరు బెస్ట్ సీఎం అనిపించుకున్నారా? మా నాయకుడు 3 నెలలకే 3వ స్థానంలో నిలిచి బెస్ట్ సీఎంగా ఈ దేశంలో నిలబడిన సంగతి మీరు మర్చిపోద్దని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.